చేసినట్లు ద్రౌపది వివాహం పంచ పాండవులతో జరిగింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ధృతరాష్ట్రుడు కుంతిని మరియు పాండవులను పిలిపించి ఇంద్రప్రస్థాన్ని వారికి ఇస్తాడు. ఇంద్రుడు మరియు విశ్వకర్మల సహాయంతో పాండవులు ఇంద్రప్రస్థంలో అందమైన రాజ్యసభను నిర్మించుకుంటారు. అలా దుర్యోధనుడు పాండవులు చేరు రాజసూయమునకు అతని పరివారముతో కలిసి ఇంద్రప్రస్థమునకు వెళ్ళి మయసభలో విడిది చేస్తాడు. దుర్యోధనుడు మయసభ అంతాలకు ముందుడవుతాడు. మందిర మధ్యమున ఉన్న జలాశయమును చూసి భ్రమపడి అవమానపడతాడు. దానికి ప్రతీకారముగా శకుని సలహాతో పాండవులను యుద్ధానికి ఆహ్వానిస్తాడు.
ప్రశ్నకు సమాధానం తెలుసుకుని రా. నా నన్నోడి తన్నోడినో, తన్నోడి నన్నోడి, నేను ధర్మ విదితనో అధర్మ విదితనో.
బావా, ఎదురుగా ఉన్న వారంతా నా బంధువులు ఆత్మీయులు. వారిపై నేను యుద్ధం చేయలేను. నా వాళ్ళని నా చేతులతో చంపలేను. నన్ను మన్నించు బావా, మన్నించు. అర్జున, చంపే నీవద్దు, చచ్చే బాధకు. చేసిన బాధను నేనే, చేయించే వారిని నేనే. బాధకుడు కర్మబద్ధుడు. కర్మ చేయడం మర్మ ధర్మం. Oh.